ఈరోజు దేవుని వాగ్దానము బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా బుద్ధిమంతునికి జ్ఞానం లేని వారికి మధ్య తేడాను సొలోమోను ఇక్కడ తెలియజేస్తున్నాడు బుద్ధిమంతుడు తనకు నష్టం కలిగించే మార్పులను గుర్తించడానికి అప్రమత్తంగా ఉంటాడు కాబట్టి అతడు వాటిని తప్పించుకుంటాడు అయితే జ్ఞానం లేని వారు తమ భవిష్యత్తు గురించి సరైన ఆలోచన లేకుండా జీవిస్తారు ఇది వారు ఆపదలలో చిక్కుకునేలా చేస్తుంది మరి మనము బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నామా లేదా ప్రమాదాన్ని జాగ్రత్తగా విశ్లేషించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామా అనేది పరీక్షించుకోవాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూడత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును ఒకరి ఒకరియందు ఒకరు దయచూపుదురు అని ప్రియులార అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూడ్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను ఏలే అనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియూ నీళ్లలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగేననియో వారు బుద్ధిపూర్వకముగా మరుతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మనుషులు తమ కంటే తోడు అని ప్రమాణము చేతురు వారు ప్రతి వివాదములోని వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరణిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిచ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచును ఈ నిరీక్షణ నిచ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది అని సహోదరి సహోదరులార విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి నొందియో ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని దేవునియోగకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు వాడని నమ్మవలేను కదా విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనవారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి ఏలి అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచి చూండెను నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి బుద్ధిమంతుడు అపాయము వచ్చట చూచి దాగునని జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదరని నీవు తెలియజేశావు తన నీకు స్థుతులు దేవా మేము మా ప్రవర్తనను కనిపెట్టి ఉండి ప్రమాదాన్ని జాగ్రత్తగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది కనుక నీవు దేనికి శిల్పియు నిర్మాణకుడవై ఉన్నావో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూసే వారముగా ఉండుటకు కృపచూపమని మా ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మాకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్